హాయ్ ఫ్రెండ్స్, దానవారి సినీ ముచ్చట్లకు స్వాగతం అండి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నిజంగానే ధన్యవాదాలు. నాన్నగారు రచయిత అండి, అది కూడా మధ్యతరగతి జీవితాన్ని స్పృశిస్తూ చాలా గొప్పగా రాసేవారండి. మధ్యతరగతి మానవుడు పడేటటువంటి ఆర్థిక ఇబ్బందులను స్పృశిస్తూ నాన్నగారు ఒక గొప్ప కథ రాశారండి, ఎండమావులు అని చెప్పి. నిజంగానండి, ఆ రోజుల్లో ఇది ఒక సంచలనము. అంతేకాకుండా ఎంతోమంది మధ్యతరగతి వారి యొక్క జీవితాలకు ఇది అద్దం పట్టిందని చెప్పి అందరూ కూడా నాన్నగారిని ఎంతో మెచ్చుకున్నారండి. అలాగే నాన్నగారికి సినిమాల పైన మంచి అవగాహన మరియు పట్టు అనేది ఉండేది. ఎంతోమంది మిత్రులు, సినీ మిత్రులు ఉండేవారు. సినిమాలకు చక్కటి రివ్యూలను వారు అందచేస్తూ ఉండేవారు. అలాగే నాన్నగారు వేటూరి వారి యొక్క పాటలకు ఎంతో బిగ్ ఫ్యాన్ అనే చెప్పాలండి. ఈరోజు యాదృచ్ఛికంగా వారు చనిపోయినటువంటి రోజండి. ఎవరిది? మన వేటూరి వారిది. వారు అత్యంత అద్భుతమైనటువంటి సంగీతాన్ని, పాటలను మన తెలుగు ప్రజలకు అందజేశారండి. ఒకట ఏ పాట తీసుకున్నా అదొక అత్యద్భుతమైనండి. చూడండి, నిజంగానండి ఆ రోజుల్లో వచ్చినటువంటి ఈ సినిమాలన్నీ కూడా ఎంతో హిట్లే అయ్యాయండి. అన్నీ కూడా బంధాలు, అనుబంధాలు ఇవన్నీ స్పృశిస్తూ కథలు అనేవి ఆ రోజుల్లో రాయడం అనేది జరిగేదండి. అసలు అప్పుడు ఒక పేపర్లో లేదా ఒక మ్యాగజైన్లో మన కథ వచ్చిందంటే ఎంతో గొప్పగా ఉండేదండి. నాన్నగారి పేరు మీద ఒక డైరీ కూడా వేయించారండి ఆర్టీసీ వారు. నాన్నగారు ఆర్టీసీలో చేసేవారు. ఎంతో చక్కగా ఉండేదండి నిజంగానే. ఆ రోజుల్లో విడుదలయ్యే సినిమాలు, వాటిపైన రాయాల్సిన రివ్యూల గురించి నాన్నగారు ముందే రఫ్గా పేపర్ మీద రాసుకునేవారు. ఒకరికి రెండుసార్లు చూసుకున్న తర్వాత అవి పత్రికల వారికి పంపేవారు. పత్రికల వారు కూడా మెచ్చుకునేవారు. అలాగే సినీ దర్శకుల నుంచి కూడా ఎన్నో నాన్నగారికి ప్రశంసలు అనేవి అందేవి. నాన్నగారిని ఆ రోజుల్లో చాలామంది మీరు అచ్చం జగ్గయ్య గారిలాగా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆట పట్టించడం అంటే పొగిడేవారట. నాన్నగారు అప్పుడప్పుడు సరదాగా చెప్పేవారు. అయితే అండి, చెల్లెలి కోసం అనేటువంటి చిత్రం ఆ రోజుల్లో ఒక పంపర్ హిట్ అండి. అది నరశేఖర కృష్ణ గారు, చంద్రకళ గారు నడిచినటువంటి సినిమా. ఇది నాన్నగారు వాచ్ అండి, ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు. వారు మన మధ్య లేకపోయినా వారి వాచీలో వారు మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటారండి. నిజంగానేనండి, అంతా కూడా కళ నిజమా అన్నట్టు రోజులు గడిచిపోతాయండి. ఇది ఎన్టీఆర్ వారి చిత్రం అన్నమాట, బాగ్దాద్ గజదొంగ అని చెప్పి. ఆ రోజుల్లో నాన్నగారు చెప్పేవారు ఈ సినిమా షూటింగ్ని కూడా దగ్గర నుంచి వారు చూశారట. చూసారండి, సినిమా అనేది చాలామందికి ఒక ప్యాషన్ అండి. దాంట్లో నటించాలని, దానికి ఏదైనా సమకూర్చాలని చెప్పి కోరుకుండడం ఇదంతా ఏం తప్పు కాదండి. కాకపోతే నాన్నగారు ఇప్పుడు ఒక మాట అయితే చెప్తూ ఉండేవారు, అది మనకి ఒక వ్యాపకంగానే ఉండాలి, కానీ అదే మన జీవితం అంటే మాత్రం మనలాంటి మధ్యతరగతి జీవితాలు మాత్రం ఎంత మాత్రం నెట్టుకు రాలేవు అని చెప్పి ఎప్పుడు కూడా నాన్నగారు అంటూ ఉండేవారు. అందుకే సినిమాల నుంచి చక్కగా నాన్నగారు కొంత దూరం అయిపోయి తన వృత్తిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. అయినప్పటికీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చాలా సినిమాలకి వారు రివ్యూస్ అనేది అందచేయడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక జ్ఞాపకాలను మీతో పంచుకున్నందుకు, మీరు ఆదరించినందుకు నిజంగానే అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ.